టాటా ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు 2-టైమ్ ఛాంపియన్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ టీంకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వెన్ను సమస్య కారణంగా ఇప్పటికే ఆ జట్టు క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ లీగ్ మొత్తానికి దూరం కాగా, తాజాగా స్టార్ బౌలర్ న్యూజిలాండ్ ఆటగాడు లుకీ ఫెర్గుసన్ గాయం బారిన పడ్డాడు. న్యూజిలాండ్లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్కు ముందు ఫెర్గుసన్ గాయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడు మార్చి 25న శ్రీలంకతో జరిగే తొలి వన్డే నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో కివీస్ క్రికెట్ బోర్డు ఎవరిని ఎంపిక చేయలేదు. శ్రీలంకతో తొలి వన్డేకు మాత్రం ఫెర్గుసన్ దూరంగా ఉంటాడని కివీస్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఫెర్గుసన్ గాయం తీవ్రతపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కానీ కేకేఆర్ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ ఫెర్గుసన్ గాయం బారిన పడకుండా ఉంటే తొలి వన్డే తర్వాత ఐపీఎల్ ఆడేందుకు భారత్కు పయనం అవ్వాల్సి ఉండేది. ఫెర్గుసన్ గాయంపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో కేకేఆర్ యాజమాన్యం కలవరపడుతుంది. ఇప్పటికే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సేవలు కోల్పోయిన ఆ జట్టు ఫెర్గుసన్ సేవలను కూడా కోల్పోతే భారీ మూల్యం తప్పదని భావిస్తుంది. ఫెర్గుసన్ కొన్ని మ్యాచ్లకు దూరమైన ఫేస్ బౌలింగ్ భారమంతా టీమ్ సౌతీపైన పడుతుంది. ఐపీఎల్ 2023 ప్రారంభానికి మరో 8 రోజులు మాత్రమే ఉన్న కేకేఆర్ ఇప్పటికీ తమ కొత్త కెప్టెన్ పేరైతే ప్రకటించలేదు. కాగా ఫెర్గుసన్ గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ టీం తరఫున ఆడాడు. 2023 వేలంలో కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. కేకేఆర్ టీం 2 ఏప్రిల్ జరిగే తమ తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్కు మత్తెక్కించే ఓ వార్త తెలిపింది. ఐపీఎల్ 2023 ఎడిషన్ ప్రారంభ వేడుకల్లో పాన్ ఇండియా బ్యూటీలు రష్మిక మందన్న, తమన్నా భాటియా లైవ్ పర్ఫార్మెన్స్ చేయనున్నారని సమాచారం. కోవిడ్ కారణంగా గత 3 ఏళ్లుగా ప్రారంభ వేడుకలు జరిగిన కారణంగా ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. రష్మిక, తమన్నాలతో పాటు మరికొంత మేల్ ఫీమేల్ పాన్ ఇండియా ఆర్టిస్టులు వేడుకల్లో పాల్గొంటారని బీసీసీఐ చెందిన ఒక అధికారి తెలిపారు. కాగా ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభ వేడుకలు మార్చి 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ ఐకానిక్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు అరగంట ముందు ఓపెనింగ్ సెరమనీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇది ఇలా ఉంటే బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ముందు కూడా ఓపెనింగ్ సెరమనీ నిర్వహించింది. అయితే సినీ గ్లామర్ లేకపోవడంతో ఆ వేడుక ఫ్లాప్ అయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ భారీ తారణంగంతో ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకను నిర్వహించాలని డిసైడ్ అయింది. ఒకవేళ ఫెర్గుసన్ ఆటకి దూరమైతే అతడి ప్లేస్లో ఎవరేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.